గాంధీజీ నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 66వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, 71వ వార్డు కార్పొరేటర్ ఉరుకటి చందు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు పెంటారావు మాట్లాడుతూ, స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా మేము అట్టడుగు స్థాయిలోనే ఉన్నామన్నారు. నాయ బ్రాహ్మణులను ఎవరూ పట్టించుకోలేదని, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. అదేవిధంగా నాయ బ్రాహ్మణుల సమావేశం కొరకు ఒక్క సామాజిక భవనం లేకపోవడం చాలా బాధాకరమన్నారు. సామాజిక భవనం ఇప్పించవలసిందిగా ఈ సందర్భంగా సంఘ పెద్దలు నాయకులను కోరారు. అందరు కనబడుతున్నారు జరగండి. అలాగే మీరు కొద్దిగా జరిగితే అందరు కనబడతారండి. అందరు చేతులు జరగండి. నాయ గ్రామంలో సేవా సంఘం గణిత రోడ్డు సంఘానికి ఈవేళ మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన కారు పేర్ల ఇద్దరికీ కూడా అంటే పేర్లు తెలియదు, దయచేసి ఇద్దరికీ కూడా సంఘం తోటి నుండి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. అయ్యా, మేము ఇటువంటి కార్యక్రమాలు సిటీ మొత్తం మీద కూడా రోగడా చాలా కూడా చేసి ఉన్నాము. ఇంకా మేము చేయడానికి ఈరోజు మీలాంటి నాయకులు ఇలాంటి సహకారాలు ఇస్తే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి కూడా మేము ముందుకెళ్తామని మనం చేస్తున్నాం. ఇవాళ ముఖ్యంగా ఉంటే ప్రజాప్రతినిధులు తమరు ఈవేళ మాకు మన పార్టీ వచ్చిన తర్వాతనే మాకు అంటే ఒక గుర్తింపు అనేటువంటిది ఏర్పడ్డదని సభాముఖంగా మరి చెప్పడానికి తప్పదు. దానిపైనే మేము ఏం చెప్తున్నామంటే గ్యాటర్ విశాఖలో కనీసం ఒక నియోజకవర్గానికి ఒక కమ్యూనిటాలు ఒక కనీసం ఒక 100 మంది పెట్టే ఒక కమ్యూనిటాలు అంటే కేవలం మేము మీటింగ్ పెట్టుకోవడం పర్పస్ కొరకు మరి తమరు ప్రభుత్వానికి ఒక నా తరపు నుంచి తమ రికమెండ్ చేసి వాళ్ళకి కార్యక్రమం చేస్తారని మా కుల సంఘం తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే సార్, మాకు చాలా ఇబ్బంది, మరి ఇక్కడ ఏదో పని ఉంటే మాకు ఈ రూమ్ దొరకదు. మరి మీలాంటి పెద్దవారిని ఎవరినైనా పిల్లలు అనుకున్నా ఏ చెట్ల కిందో ఎక్కడో నించోబెట్టవలసిన మాకు చిగ్గేస్తుంది, అది సమయం కూడా కాదు. ఎందుకంటే ఈరోజు మేము కష్టపడ్డ దాంట్లోనే ఒక 10 రూపాయల్లోనే మేము సంఘాన్ని కష్టపడి సంఘాన్ని ఖర్చు పెడుతూ ఈ కార్యక్రమం చేస్తున్నామే తప్ప మాకంటే ఏ రాయితీలు కానీ ఏది కూడా మాకు రావు. మేము ఎందుకు చేస్తున్నామంటే కులాన్ని డెవలప్ చేయాలి, కులాన్ని అభివృద్ధి పరచాలి, మనకు సేవ చేస్తూ మేము ఇంకొకరికి ఉపయోగపడాలనేటువంటి మనస్తత్వంతో మేము చేస్తున్నాం. మీకు తెలుసు, మా తాతల ముత్తాతల నుంచి కూడా మేము నాయి బ్రాహ్మణులు అని మా ఊళ్ళు చాలామంది తెలియకపోవచ్చు. మేము ఒక డాక్టర్